Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఎస్పీ బాలుకు జగన్ సర్కార్ అరుదైన గౌరవం. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణంపై తెలుగు ప్రజలంతా శోక సంద్రంలో మునిగిపోయారు. తన గాత్రంతో పండితుల నుంచి పామరుల వరకు కోట్ల మందిని అభిమానులుగా మార్చుకున్నారు. నెల్లూరు జిల్లాలో జన్మించిన ఎస్పీ బాలు ప్రపంచవ్యాప్తంగా శ్రోతలను అలరించి కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఈ తరుణంలో ఎస్పీ బాలును గౌరవించుకోవాలని జగన్ సర్కార్ సంకల్పించింది. ఇందులో భాగంగా ఎస్పీ బాలు అంత్యక్రియలకు ఏపీ ప్రభుత్వం తరఫున రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. తిరువళ్లూరు జిల్లాకు వెళ్లిన అనిల్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎస్పీ బాలుకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్ మాట్లాడుతూ ఎస్పీ బాలు నెల్లూరులో పుట్టడం తెలుగు ప్రజలు చేసుకునే అదృష్టమన్నారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అలాగే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు గుర్తుగా నెల్లూరులో ఓ స్మారకాన్ని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామని వెల్లడించారు. ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లి అతి త్వరలోనే అధికారిక నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూయడం దురదృష్టకరమని బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేష్ తెలిపారు. ఎస్పీ బాలు భౌతికంగా మనకు దూరమైనా ఆయన పాటలు మనతోనే ఉంటాయన్నారు. తాను చిన్నప్పటి నుంచి ఆయన పాటలు వింటూ పెరిగానని, బాలు గారు ఒక గొప్ప వ్యక్తి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తన జీవితంలో ఒక్కసారైనా బాలసుబ్రహ్మణ్యం గారిని కలవాలనే కోరిక ఉండేదని, ఆ కోరిక తనకు తీరలేదని ఎంపీ సురేష్ భావోద్వేగం చెందారు. బాలసుబ్రహ్మణ్యం కీర్తి గౌరవానికి తగినట్లుగా భారతరత్న ఇస్తే ఆయన అభిమానులకు ఊరట కలుగుతుందనే నమ్మకం ఉందని అన్నారు. దీనికి తన వంతు సహాయం చేస్తానని నందిగం సురేష్ స్పష్టం చేశారు.